नमस्ते आलय रहस्य कार्यक्रम की स्वागत विप्रकल्लु लक्ष्मी नरसिंहुडु अनंतपुरं जिल्ला रायदुर्गम मंडलं मल्लापुरं पंचायतीलो भक्तुल नित्य पूजलु अंदुकुंटू उंटाडु दुष्टुलनु शिक्षिंचि शिष्टुलनु रक्षिंचे नरसिंहुडिनि दर्शिंचुकुने भक्तुलु तन्मयुलवुतू उंटारु कोरिन कोर्कलनु ईडेर्चे ई आलय दर्शनं सर्वशुभप्रदं 16వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు కొలువుదీరాయి మరింకెందుకు ఆలస్యం ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం ఒక్కో ప్రాంతంలో ఒక్కో రూపంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నాడు దేవదేవుడైన విష్ణుమూర్తి అలా కొలువుదీరిన ప్రాంతాల్లో ఒకటి అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని విప్రకల్లు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఆలయ విశేషాలు రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది విజయనగర సామ్రాజ్యంలోని రాయదుర్గం పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఓబళ దేవరకొండపై కొలువైన శ్రీ విప్రమలై లక్ష్మీ నరసింహ స్వామి పేరే ఓబళ దేవర స్వామి ఆ ఓబళ దేవర స్వామి నేటి విప్రకల్లు లక్ష్మీ నరసింహ స్వామి కొండల ప్రాంతంలో పచ్చని ప్రకృతి అందాల మధ్య ఈ ఆలయం విలసిల్లింది మూడు వైపులా మూడు కొండలు త్రిమూర్తులాగా ఉంటే స్వామివారి ఆలయం మధ్యలో ఉంది ఆ దృశ్యం చూడడానికి రెండు కళ్ళు చాలవు కొండల నడుమ పచ్చని ప్రకృతిలో సన్నని జలధారగా ఆ జీవనదిగా గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కుతూ పారుతోంది హంపి రాజధానిగా శ్రీకృష్ణ దేవరాయలు పాలిస్తున్న సమయంలో ఈ ఆలయం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది విజయనగర సామ్రాజ్యం రాజధాని హంపి నగరం నుండి అనంతపురం జిల్లా పెనుగొండ సంస్థానానికి సందర్శనార్థం వచ్చినప్పుడు అనంతపురం జిల్లాలో పలు వైష్ణవ దేవాలయాలను శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ స్వామివారు స్వయం ఉద్భవమూర్తిగాను మూల విరాట్టుగాను భక్తులకు దర్శనమిస్తున్నారు ఒకప్పుడు శిథిలావస్థకు చేరిన ఈ ఆలయాన్ని 1992వ సంవత్సరంలో రాయదుర్గం పట్టణానికి చెందిన ఆడియన్ స్వామిదాసన్ రామమూర్తి స్వామీజీ కమిటీని నిర్వహించి విరాళాలతో జీర్ణోద్ధారణ చేపట్టారు ఆనాటి నుంచి ఏటా మాఘమాసం శుద్ధ పౌర్ణమి సందర్భంగా 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ స్వామివారి కళ్యాణోత్సవం రోజునే పేద జంటలకు ఉచిత వివాహాలు కమిటీ ఆధ్వర్యంలో జరుపుతారు ఇంకా స్వామి మాలధారణ బ్రహ్మోత్సవం నిర్వహిస్తారు సంవత్సరమంతా ప్రతి శనివారం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహిస్తుంది మాఘ పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుంది 3 డేస్ 5 డేస్ జరుగుతుంది మొదటి రోజు కళ్యాణోత్సవము ధ్వజారోహణ అంకురార్పణ ధ్వజారోహణ కళ్యాణోత్సవము బ్రహ్మోత్సవం మాఘ పౌర్ణమి రోజు ఫిబ్రవరి నెలలో జరుగుతుంది సార్ విశేషమైనటువంటి జనం ఉంటారు ఇక్కడ 5 రోజులు ఇక్కడ ఉంటుంది 5 రోజులు వచ్చినటువంటి భక్తాదులు కూడా ఉపహారము ప్లస్ భోజన అన్న సంతర్పణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్న సంతర్పణ కూడా ఏర్పాటు జరుగుతుంది దాదాపు వచ్చిన 10,000 జనాభా 10,000 మంది రావచ్చు 3 రోజులు బ్రహ్మోత్సవం కైంకర్యం కోసము ఆ వచ్చినటువంటి భక్తాదులందరికీ ఉపహారము ప్లస్ అన్న సంతర్పణ ఏర్పాటు చేయడం జరుగుతుంది స్వామివారి ఆలయంతో పాటు కొలను ఆవలికొండపై ఉన్న శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి దేవాలయాన్ని భక్తులు దర్శించుకుంటారు 3 సంవత్సరాల క్రితం ఆలయ ప్రాంగణంలో నవనాగదేవతల విగ్రహాల ప్రతిష్ట చేశారు అనంతపురం జిల్లాలో నవనాగుల విగ్రహాల పూజలు ఇక్కడ జరగడం విశేషం నిత్యం జలజలపారే జలపాతం సలయేరు కొండలు ఆ దేవాలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి కొండల నడుమ జలజలపారే జలపాతం పక్షుల కిలకిలారావాలతో మనసు పులకించిపోతుంది ఆ ప్రాంతాన్ని దర్శిస్తే కొండల మధ్యలో ఉన్న ఈ జలపాతం నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవ్వరికి ఇంతవరకు తెలియదు ఎలాంటి కరువు పరిస్థితుల్లో అయినా ఇక్కడ నీరు తగ్గలేదు అని స్థానికులు చెబుతున్నారు ఆ క్షేత్రంలోన ఆ దేవదేవుని యొక్క పాద సన్నిధికి ఆ జలము నిరంతరంగా 365 రోజులు సకల కాల సర్వ వ్యవస్థల యందు కూడా నిరంతరంగా స్వామివారిని ఆ పాదాన్ని తాకుతూ
ఆ జలమునే అభిషేకం ఏర్పాటు చేస్తూ వచ్చిన భక్తాదులందరికీ స్నానానికి కార్యక్రమానికి ఏర్పాటైనటువంటి నిరంతర జలవాహిని కలిగినటువంటి ఈ యొక్క జీవనది సమేతమైనటువంటి యొక్క పుణ్యక్షేత్రం ఆలయం వద్ద ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పల్లకి ఉత్సవాలు నరసింహ జయంతి కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు చూశారు కదా లక్ష్మీ నరసింహుడి వైభవాన్ని తలుచుకున్నా కొలుచుకున్నా కటాక్షించే లక్ష్మీ నరసింహుడి దర్శనం సకల శుభప్రదం ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం సర్వే జన సుఖినో భవంతు.